ప్రకారం వస్తే పంట ఏందకుండా మనకి ఏదైనా పంట పండిందా కాంగ్రెస్ గవర్నమెంట్? మీ అందరికీ తెలిసి మన సిద్దిపేట పవర్ హౌస్ కాడ ఒక రోజంతా మనం రాత్రి రెండు రోజులు 24 గంటల వంట వార్పు పెట్టి కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మనం 2 రోజులు ధర్నా చేసినాం. గదే పవర్ హౌస్ కాడ ముస్తాబా చేరొస్తారా ఆయన్ని పొయ్యి పెట్టాం, ఆయన్ని టెంట్ వేసుకున్నాం, ఆయన్ని దాంట్లోనే పడుకున్నాం, రాత్రిపూట లొల్లి పెట్టాం. మా మోటార్లు కాలుతున్నాయి, మా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, ఈ దొంగ రాత్రి కరెంట్ వద్దు, పొద్దున్న కరెంట్ కావాలి, నాణ్యమైన కరెంట్ కావాలని కొట్లాడిన మాట వస్తుంది. కానీ ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ బాయి బాయికి బోర్ బోర్ ఇచ్చింది. ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిందా? ఒకే ఒక్కడు మన కేసీఆర్ ఇచ్చింది, ఒకే ఒక్క ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో కరెంట్ వస్తలేదు, ఏ రాష్ట్రంలో ఉచిత కరెంట్ లేదు. అంటే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం, రైతుకు 10,000 పెట్టుబడి సాయం ఇచ్చినాం, రైతుకు బీమా ఇచ్చినాం, రైతుకు సకాలంలో ఎరువులు ఇచ్చినాం, రైతులకు కళ్ళాలు కట్టించినాం, రైతులకు మండలాలకు గోడౌన్లు కట్టించినాం, రైతులకు ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెచ్చి వాళ్ళ పొలం వాకిట్లో నీళ్లు ఇస్తా ఉన్నాం. రైతులకు ఈరోజు మనం మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు పేలకుండా రైతాంగానికి నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నాం. మనం రైతులు అనుకుంటే స్ప్రింక్లర్ సెట్ ఇస్తున్నాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం, సబ్సిడీ మీద రైతులకు విత్తనాలు ఇస్తున్నాం, సకాలంలో ఎరువులు ఇస్తున్నాం, మండలానికో మార్కెట్ కట్టినాం, చిన్నకోడుకో మార్కెట్, నంగునూరుకో మార్కెట్, గంగాపూర్లో మిర్చి మార్కెట్ మార్కెట్లు కట్టుకున్నాం పెద్ద ఎత్తున. మండలంలో కాదు ఇలా గ్రామాల్లో కూడా గోడౌన్లు కట్టే కార్యక్రమం చేస్తున్నాం. చాలా చోట్ల సబ్ మార్కెట్ యార్డ్లు పెట్టి రైతులు వడ్లు కొనే కాడ సిసి ప్లాట్ఫామ్లు మినీ గోడౌన్లు కట్టే కార్యక్రమం చేపట్టినాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయిల్ పంప్ పెడితే లాభం వస్తుందంటే బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయలు ఆయిల్ పంప్ పెట్టినాం, సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చినాం. ఇన్ని కార్యక్రమాలు మనం రైతులకు చేసుకుంటూ వచ్చినాం. నేను ఎందుకన్నా ఈ మాట, కోశమతాలు కూడబెట్టే వైశమతాన్ని మాయం చేసిందని ఎందుకన్నా అంటే కేసీఆర్ ఏమో ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది, కూడబెట్టుకుంటా ఒకటి 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 రైతులు చేసుకుంటూ వచ్చింది. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? డీజిల్ ధర పెంచింది, 100 రూపాయలు పెరిగింది, 50 రూపాయలు పెరిగింది. ఇదిగోండి వారం రోజులు రోజులు ఇస్తారండి ఇప్పుడు. అప్పుడు ఉత్తరప్రదేశ్ ఓట్లున్నాయని, ఉత్తరాఖండ్లో ఓట్లున్నాయని, 5 రాష్ట్రాల్లో ఓట్లున్నాయని ఓట్ల ముంగట్టేమో పెట్రోల్ తగ్గించినాం, డీజిల్ తగ్గించినాం, ఓట్లు అయిపోయినాయి మళ్ళీ పెంచడం శురు చేసాం. అంటే ఎంత జూటేబాజీ పార్టీ చూడండి. ఓట్ల ముంగటే ధర తగ్గించారు, ఓట్లు డబ్బల పడ్డాయి. ఓడదాటాక ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప లేకుండా బీజేపీల కథ. ఓట్ల ముంగట్టేమో ధర తగ్గించారు, ఓట్లు కాగానే ధర పెంచడం శురు చేశారు. ఇది మనకు అర్థమవుతలేదా? మీకు యాదుందో లేదో కొంతమందికి నేను అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చిన, ఉత్తరప్రదేశ్ ఓట్ల కోసమే ధరలు తగ్గించారు, ఓట్లు అయిపోగానే మళ్ళీ వీళ్ళు సిలిండర్ ధర వేస్తారు, పెట్రోల్ వేస్తారు, డీజిల్ వేస్తారని నేను ఒక నెల కిందనే సిద్దిపేట లేదో కార్యక్రమంలో స్టేట్మెంట్ ఇచ్చిన. కరెక్ట్, నెల అయిపోయింది, ఓట్లు అయిపోయినాయి, చాలా పెట్రోల్ పెరుగుతా ఉంది రోజు. ఇప్పుడు మీటర్ కరెంట్ మీటర్ తిరిగినట్టు తిరుగుతుంది పెట్రోల్ మీటర్. ఇప్పుడు సిలిండర్ 50 వేసిండ్రు మళ్ళీ వేస్తారండి. ఇలా అంటే ఇదే పని వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఈ రకంగా ఇలా ప్రజానికాన్ని మోసం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరి ఏం చేసినట్టు, పెట్రోల్ డీజిల్ పెరిగితే ట్రాక్టర్ దున్నడానికి కూడా మనకు కిరాయి పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ పెరిగితే వరి కోత మిషన్ కొయ్యడానికి కూడా మన ఖర్చు పెరుగుతుంది. మరి ఈ రకంగా రైతుల మీద భారం పడుతున్నది. అదే కాకుండా ఎరువులు వేసింది. ఇప్పుడు ఎరువులు మీరు చూస్తే ఈ మధ్య కాలంలో మరి కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగింది. పొటాష్ 1,900 రూపాయలు దాటింది, కాంప్లెక్స్ ఎరువుల ధరలన్నీ పెంచింది. రేపు మాకు యూరియా ధర కూడా పెంచుతారట. బడ్జెట్ లో 25,000 కోట్లు ఇవాళ ఈజీఎస్ తగ్గించారు, 35,000 కోట్లు ఎరువులకు సబ్సిడీ తగ్గించారు. ఎంత అన్యాయం! అంటే ఇవాళ ఎరువులకు సబ్సిడీ తగ్గించింది అర్థమైంది కదా. ఎరువుల ధరలు వేస్తున్నారు, డీజిల్ ధర వేస్తున్నారు, పెట్రోల్ ధర వేస్తున్నారు, పైగా బాయిల కాడ మీటర్లు పెట్టాలి వడ్లు కొనం. అంటే ఇదేం చేసినట్టు బీజేపీ వాళ్ళు, అన్ని దూరం బండ్లు కొనకపోతే ధర తగ్గుతుంది రైతు. బయట కూడా మీటర్ పెట్టే బిల్లు వసూలు చేయాలి, ఎరువుల ధరలు పెరిగితే రైతు మీద భారం పడ్డది. ఇలా కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. మరి దానికి ఇట్లన్నీ ఒకటొక్కటి పెంచుడు, డీజిల్ పెంచుడు, ఎరువులు పెంచుడు, బాయి కాడ మీటర్ పెట్టుడు, బండ్లు కొనమనుడు,
కేసీఆర్ గారేమో నీళ్ళు ఇచ్చుడు, కరెంట్ ఇచ్చుడు, పెట్టుబడి ఇచ్చుడు, గొడవలు కట్టుడు, కళ్ళాలు ఇచ్చుడు. మనమేమో ఇవన్నీ చేసుకుంటూ వస్తే వీళ్ళేమో ఒకటొకటి ఒకటొకటి దూరం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి దీన్ని మనం ఆలోచించాలి. రైతు వ్యతిరేకంగా ఏ రకంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ప్రతి రైతులకు కూడా వివరించాలి. ముఖ్యమంత్రి గారు 4-5 విషయాలు చెప్పింది, ప్రతి సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు అందరు, రేపా ఎల్లుండా మీరు స్పెషల్ గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనాలని ఏకగ్రీవంగా మీ గ్రామ పంచాయతీలో తీర్మానం చేయించండి. మా ఎంపీలు జడ్పీడీసీలు ఉన్నారు, దయచేసి మీరు కూడా మండల పరిషత్ మీటింగ్ ను ఈ వారం లోపల పెట్టి ఏకగ్రీవంగా వడ్లు కొనాలని దాని మీద చర్చ పెట్టి కేంద్రం చేస్తున్న దుర్మార్గాలను, కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలను సవివరంగా చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రధానమంత్రి గారికి ఢిల్లీకి పంపాలని చెప్పి కోరుతాము. జడ్పీ చైర్మన్ గారు 30 తారీఖు మీటింగ్ పెట్టినట్టు ముప్పై తారీఖు మీటింగ్ పెట్టింది. జడ్పీడీసీలందరూ కూడా ఆ సమావేశంలో ఈ కేంద్ర బీజేపీ రైతాంగ వ్యతిరేక చర్యలను నిరసిస్తూ చర్చ జరిపి ఏకగ్రీవంగా వడ్లు కొనాలని జిల్లా పరిషత్ ద్వారా తీర్మానం పంపుతాం. మా కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నారు, మీరు కూడా మీటింగ్ పెట్టి కోఆపరేటివ్ చైర్మన్ తీర్మానం చేయండి. మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీర్మానం చేయండి. అన్ని తీర్మానాలను కూడా ఢిల్లీకి పంపించి కేంద్రం మీద ఒత్తిడి పెంచాలి. త్వరలో ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగరేద్దాం. నల్ల జెండా అంటే దేనికి, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడాన్ని నిరసిస్తూ ప్రతి రైతు ఇంటి మీద కూడా నల్ల జెండా ఎగరేయాలి. ఆ డేట్ మీకు వస్తాయి, జెండాలు కూడా పంపిస్తాం. ఎప్పుడు పార్టీ కాలిస్తే అప్పుడు ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండాలు ఎగరేయాలి. ఎవరైనా బీజేపీ ఉంటే వాళ్ళ ముఖం నల్లకి కావాలి, ఎందుకంటే వాడు ఎక్స్పోజ్ అయిపోతారు. వడ్లు కొన్ని పార్టీ విడువని వాళ్ళని మనమే వాళ్ళని డెఫినెట్ గా కార్నర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ నల్ల జెండాలు ఎగరేయడం కానీ, మరి రేపు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు కానీ, ఇంకా పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను మీరందరూ కూడా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. సో ఇప్పటి నుంచి ఎక్కడ ఛాయ బండి కాడ కానీ ఎక్కడైనా సరే ఈ వడ్లు కొనని విధానం పంజాబ్ లో ఉంటారెట్లా, తెలంగాణలో కొనరెట్లా, దీని చర్చకు పెట్టండి. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ మీద చర్చ పెట్టండి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 400 ఉంటే 40కి తగ్గించింది. మొన్న మా మహిళా నాయకులందరూ రోడ్డు మీద వంట వార్పు పెట్టి వెంటనే పెద్ద ఎత్తున నిరసన కూడా చేసిండ్రు. చాలా సంతోషం సిద్ధిపేట బాగా అందరికంటే మొదలు మీరే ఇచ్చింది. మరి నల్గొండలో కావాలి, చిన్నకోడలో కావాలి, నారాయణరావుపేటలో కూడా మరి ఇవాళ వేస్తుందా, ఇవాళ అయిందా, నంగనూరు ఇవాళ అయిందని చెప్తున్నాడు లింగం. సంతోషం, అన్ని చోట్ల కూడా ఈ ధర్నాలు జరగాలి. ఎంత ఘోరంగా పెరిగింది సిలిండర్ ధర, 1000 రూపాయలు దాటింది. సబ్సిడీ 400ని మెల్లగా కోసుకుంటా కోసుకుంటా 45 తెచ్చింది. సబ్సిడీని కొత్త పెట్టిండ్రు, ధరలు మాత్రం పెంచింది. ఏ ముఖం పెట్టుకొని ఇంకా బీజేపీ వాళ్ళు తిరుగుతారు ఇక్కడ, ఏ ముఖం పెట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ ఓట్లు అడుగుతారు ఇంకా. డెఫినెట్ గా వాళ్ళ యొక్క రైతాంగ వ్యతిరేక చర్యలు, పేద ప్రజల వ్యతిరేక చర్యలను మనం ఎక్కడికక్కడ నిరసించాలని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా పేరు పేట మనం చేస్తా ఉన్నాను. ఇంకా నేను ఎక్కువ వివరాలు పోకుండా ఆలస్యమైంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా బీజేపీ యొక్క రైతు వ్యతిరేక కార్యకలాపాల మీద ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కూడా గొంతు విప్పాలి. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త రైతుల్లో చైతన్యం తెచ్చే విధంగా, రైతులకు అర్థమయ్యేటట్టు వివరించే విధంగా మీరందరూ కూడా పాల్గొనాలి. మా గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, మా పట్టణ వార్డు అధ్యక్షులు కూడా వచ్చినారు. మరి మీరు కూడా దయచేసి అన్ని వార్డులలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు వ్యతిరేకంగా అన్ని వార్డులలో కూడా ధర్నాలు కావాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఇవాళ మన మహేష్ టీఆర్ఎస్వి మాజీ నాయకుడు ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లను గుసుకుపోయే ప్రోగ్రామ్ ఉన్నది. ధైర్యంగా వాళ్ళు కూడా మోటార్ సైకిళ్లను ఇలా డీజిల్ పోయలే పెట్రోల్ పోయలేకపోతున్నాం, ధరలు పెరిగినాయి కనుక ఇక మేము నూపుతున్నాం పెట్రోల్ మోటార్ సైకిళ్లని అని ఒక వినూతన పద్ధతుల్లో ఈ కార్యక్రమం కాగానే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మహేష్ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. అట్లా అందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవాలని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేసుకుంటూ జై తెలంగాణ. ఇప్పుడు బీజేపీ